హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాలో ఎడ్యుకేటెడ్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కనుక 300+ స్టాటిక్ టికెట్ ఫ్రీగా చూడాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు అన్అకాడమీ కోర్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు నా 300+ స్టాటిక్ టికెట్ ఫ్రీగా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం చూస్తున్నామంటే ట్రిక్స్ టు రిమెంబర్ ట్రైబ్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్, అంటే భారతదేశంలో నివసించిన ముఖ్యమైన గిరిజన తెగలు, వారు నివసించే ప్రదేశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ ట్రైబ్స్ అంటే గిరిజనులు, ఓకేనా? ఇప్పుడు అండమాన్లో నివసించిన గిరిజనులు ఎవరు, వాటి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, అండమాన్ నికోబార్లో 4 టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు, అంటే 4 రకాల గిరిజనులు ఉండేవారు. వాళ్ళు ఎవరంటే సెంటిలీస్, జెరాస్, ఆంజస్, షాంపెన్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే వీళ్ళ 4 పేర్లు గుర్తుపెట్టుకోవడం, ఓకేనా? సెంటిలీస్, జెరాస్, ఆంజస్ అండ్ షాంపెన్. సో ఇప్పుడు ట్రిక్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అండమాన్ అని ఉంది, ఓకేనా? అండమాన్లో రెడ్ లెటర్స్ చూడండి, AMAN. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? ఏ మ్యాన్. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఈజీగా గుర్తుంటుంది, ఓకేనా? అండమాన్ని ఏ మ్యాన్ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫస్ట్ వన్ సెంటిలీస్, ఇది ఒక గిరిజన తెగకు సంబంధించిన, అంటే ఇది ఒక టైప్ అన్నట్టు. సెంటిలీస్లో TIN అని ఉంది, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? టిన్. టిన్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, స్టీల్ బాక్స్. సో సెంటిలీస్ని టిన్ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ జెరాస్ అని ఉంది, చూడండి, జెరాస్లో RAW అని ఉంది. రా అంటే మీకు తెలియదు అనుకుంటా, రా అంటే ఫ్రెష్ అన్నట్టు. రా అంటే దాని అర్థం ఫ్రెష్. సో జెరాస్ని రా లాగా గుర్తుపెట్టుకోండి. రా అనే పదం జెరాస్లో ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. జెరాస్ని రా లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఆంజస్ అని ఉంది, ఆంజస్ ఆరెంజెస్ రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. సో ఆంజస్ని ఆరెంజెస్ లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా షాంపెన్స్లో చూడండి, SHAMP, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి? షాంపూ. మనం రోజు తలకు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. సో షాంపెన్స్ని షాంపూ లాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కొత్తగా 5 న్యూ వర్డ్స్ వచ్చాయి, ఏ మ్యాన్, టిన్, రా, ఆరెంజెస్, షాంపూ. ఇప్పుడు ఇవి కనుక గుర్తుంటే మనకు ఆటోమేటిక్గా ఈ 4 రకాల యొక్క గిరిజనుల పేర్లు, వాళ్ళు నివసించే ప్రదేశం గుర్తుంటుంది. సో ఇప్పుడు మనం ఈ 5 న్యూ వర్డ్స్ని ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. ఏ మ్యాన్ క్యారింగ్ టిన్ కంటెయిన్ రా ఆరెంజెస్ అండ్ షాంపూ. వన్స్ అగైన్, ఏ మ్యాన్ క్యారింగ్ టిన్ కంటెయిన్ రా ఆరెంజెస్ అండ్ షాంపూ. దీని అర్థం ఏంటంటే ఒక అతను ఒక టిన్ డబ్బా పట్టుకున్నాడు, దాంట్లో రా ఆరెంజెస్ అండ్ షాంపూ ఉన్నాయని అంటున్నాడు, ఓకేనా? ఒక అతను అంటే ఏ మ్యాన్ క్యారింగ్ టిన్ కంటెయిన్ రా ఆరెంజెస్ అండ్ షాంపూ. ఒక అతను ఒక టిన్ బాక్స్ పట్టుకున్నాడు, దాంట్లో రా ఆరెంజెస్ అండ్ షాంపూ ఉన్నాయి. జస్ట్ ఈ సెంటెన్స్ను ఒక 3-4 టైమ్స్ బై హార్ట్ చేయండి. మీకు ఈజీగా ఈ గిరిజనుల పేర్లు, వారు నివసించే ప్రదేశం ఈజీగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2 ఏంటంటే ట్రైబ్స్ ఆఫ్ తమిళనాడు. ఫ్రెండ్స్, తమిళనాడులో ఉన్న గిరిజనులు ఎవరు, వాళ్ళ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, తమిళనాడులో 5 రకాల గిరిజనులు ఉండేవారు. వాళ్ళు ఎవరంటే తోడాస్, కోటా, ఇరులా, బడగాస్, కనికర్. సో వీళ్ళ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ తోడాస్. తోడాస్లో TODA అని ఉంది. TODA ఈ 4 లెటర్తో నేను ఒక వర్డ్ చేశాను, అదేంటి? టుడే. ఇది అందరికీ మనకు తెలిసిందే, అంటే ఈరోజు. సో మనకు ఈజీగా గుర్తుంటుంది. సో తోడాస్ని టుడే లాగా గుర్తుపెట్టుకోండి. తోడాస్ని టుడే లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెకండ్ వన్ ఇరులా అని ఉంది కదా, RULA. ఈ 5 లెటర్స్తో నేను ఏం చేశానంటే రూలర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది, రూలర్. బాలకృష్ణ సినిమా మనకు ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఇరులాని రూలర్ లాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ బడగాస్. బడగాస్లో జస్ట్ ఏ అనే లెటర్ తీసేస్తే మనకు వచ్చేదేంటి? బ్యాడ్ గ్యాస్. ఫ్రెండ్స్, బ్యాడ్ గ్యాస్ అంటే మీరు అనుకునేది కాదు, బ్యాడ్ గ్యాస్ అంటే విషవాయువు, ఓకేనా? బ్యాడ్ గ్యాస్ అంటే మీరు అందరూ వేరేగా అనుకుంటారు, కానీ అది కాదు, విషవాయువు, ఓకేనా? జస్ట్ ఫోర్త్ వన్ కోటాస్. కోటాస్ ఈజీగా గుర్తుంటుంది, ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. పురాతనంలో రాజులు కోటలో నివసించేవారు కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. కోటాస్ని కోటాలాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి కనికర్. చూడండి, కనికర్ కాంకర్ అంటే మీకు తెలిసి ఉండదు. కాంకర్ అంటే ఇంగ్లీష్లో కాంకర్ అంటే
చంపేయడం, కాంకర్ అంటే చంపేయడం, తెలుగులో దాని యొక్క అర్థం ఏంటంటే చంపేయడం. సో కనికర్ని కాంకర్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన పదాలు ఏంటి, టుడే, రూలర్, బడ్గా, బ్యాడ్ గ్యాస్, కోట, కాంకర్. సో ఇప్పుడు నేను ఈ న్యూ వర్డ్స్ ని ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను, చూడండి. టుడే తమిళనాడు రూలర్, ఇవన్నీ తమిళనాడుకు సంబంధించి కాబట్టి స్టోరీలో కూడా తమిళనాడుని పెడదాం. టుడే తమిళనాడు రూలర్ రిలీజ్డ్ బ్యాడ్ గ్యాస్ ఇన్ కోటా టు కాంకర్ ఎనిమీస్. వన్స్ అగైన్, టుడే తమిళనాడు రూలర్ రిలీజ్డ్ బ్యాడ్ గ్యాస్ ఇన్ కోటా టు కాంకర్ ఎనిమీస్. దీని అర్థం ఏంటంటే, ఈరోజు తమిళనాడు రూలరు విషవాయువును వదిలాడు కోటలో. ఎందుకు? శత్రువులని చంపడానికి. ఈరోజు తమిళనాడు రూలరు విషవాయువుని బ్యాడ్ గ్యాస్ని వదిలాడు కోటలో. ఎందుకు? శత్రువులను చంపడానికి. జస్ట్ ఈ సెంటెన్స్ కనుక మీరు గుర్తుంటే తమిళనాడులో నివసించే గిరిజనులు వాళ్ళ పేర్లు కూడా గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను 2 పార్ట్స్ కంప్లీట్ చేశాను. ఇంకా దీనిలో చాలా చాలా పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 టు పార్ట్ 10 దాకా ఉన్నాయి. మీరు కనుక అన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే నేను అక్కడ అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను అన్అకాడమీలో. సో ఆ లింక్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో ఓన్లీ 2 పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్అకాడమీలో కంప్లీట్ వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూసుకోండి. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ అయితే వస్తుందో ఆ లాంగ్వేజ్లో చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నా ఈ ట్రిక్స్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ట్రిక్స్ని ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ.